సో గుడ్ మార్నింగ్ మై డే 10th క్లాస్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం మీకు అందరికీ తెలిసిందే, సో 16 to 32 రోమన్స్ గ్రామర్ అండ్ వొకాబులరీ ప్రతిదీ కూడా మనం చెప్పుకుంటున్నాం. సో ప్రతిదీ కూడా ఈవెన్ డౌట్స్ ఉంటే ప్లేలిస్ట్లో ప్రతి ఒక్క టాపిక్ కూడా ఉంది. సో ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ దాని మీనింగ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. పబ్లిక్ పేపర్లు 32nd రోమన్ అయినా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఈరోజు చెప్పే టాపిక్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సో ఇవి ఇస్తాడు, నేను కొన్ని ఇస్తాను, మధ్య చదవండి, ఇంకే మీరు చదవద్దు, అందులోంచి ఖచ్చితంగా పడిపోతాయి. ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాదర్ చేసి మీకు ఇస్తున్నాను. సో ఫస్ట్ ఓమ్ని ప్రెజెంట్ అంటే వన్ హూ ప్రెజెంట్ ఎవ్రీవేర్, అంటే అందరికీ తెలియజేసే సర్వవ్యాపి అయినా, అంటే సర్వవ్యాపి అంటే ప్రతి చోటున ప్రత్యక్షం అవుతూ ఉంటారు అతను, ఉంటారు వాళ్ళని ఓమ్ని ప్రెజెంట్ అని అంటారు. నెక్స్ట్ స్పెన్ థ్రిఫ్ట్ అంటే వన్ హూ స్పెన్స్ టూ మచ్, అంటే అతిగా ఖర్చు పెట్టేవాడు, ఖర్చులు ఆ ఖర్చులతో కూడుకున్నది అతిగా ఖర్చు పెట్టడం, దాన్ని స్పెన్ థ్రిఫ్ట్ అంటారు. బాగా ఖర్చు పెట్టే వాళ్ళని స్పెన్ థ్రిఫ్ట్ అంటారు, వన్ హూ స్పెన్స్ టూ మచ్. నెక్స్ట్ వెర్బోస్ అంటే యూసింగ్ మోర్ వర్డ్స్ దెన్ నీడెడ్, అంటే అవసరమైన మాటల కంటే ఇంకొంచెం ఎక్కువ వర్డ్స్ యూస్ చేసి మాట్లాడడం, సో దాన్ని వెర్బోస్ అని అంటారు. సో నెక్స్ట్ డాక్యుమెంటరీ అంటే ఏ ఫిలిం దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్. సో ఆ ఫిల్మ్స్లో ఏ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఏ నిజాలు ఉన్నాయి అవన్నీ చెప్పేది. సో ఫిలిం దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అంటే డాక్యుమెంటరీ ఫిల్మ్స్ అంటారు కదా, ఆ ఫిల్మ్స్లో ఏదో ఒక మన ఫ్యాక్ట్ మనం తెలుసుకోవాలి, సంథింగ్, ఏదో ఫ్యాక్ట్ దాగి ఉంది, దాన్ని డాక్యుమెంటరీ అంటారు. దాన్ని ఏ ఫిలిం దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్. ఓమ్ని ప్రెజెంట్ వన్ హూ ప్రెజెంట్ ఎవ్రీవేర్. స్పెన్ థ్రిఫ్ట్ అంటే వన్ హూ స్పెండ్స్ టూ మచ్. వెర్బోస్ అంటే యూసింగ్ మోర్ వర్డ్స్ దెన్ నీడెడ్. నెక్స్ట్ డాక్యుమెంటరీ అంటే ఫిలిం దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్. సో అగైన్ మళ్ళీ వెర్బోస్ వచ్చింది. సో యూసింగ్ మోర్ వర్డ్స్ దెన్ నీడెడ్. పాలిగ్లాట్ అంటే హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. సో బహుభాష వారికంటే చాలా లాంగ్వేజెస్ తెలుసు వాళ్ళకి. సో అంటే మనకి చాలా లాంగ్వేజ్, హిందీ, మరాఠీ, అలా మొత్తం చాలా లాంగ్వేజ్, మొత్తం అన్ని లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళని పాలిగ్లాట్ అని అంటారు. నెక్స్ట్ పబ్లిష్ అంటే హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్, అంటే ప్రచురణకర్త, దీని తెలుగులో ప్రచురణకర్త అంటారు, అంటే కొత్త బుక్స్ బయటికి తేవడం, సో వాళ్ళని పబ్లిషర్ అంటారు. సో బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్ అంటే బుక్స్ని పబ్లిష్ చేయడం అలా కూడా అనొచ్చు. ఫ్యాటలిస్ట్ అంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్, ఎప్పుడు కూడా ఫేట్, అంటే ఫేట్ అంటే ఏంటి, విధి, ఫేట్ అంటే విధిని నమ్మేవాడు, సో వాళ్ళని ఫ్యాటలిస్ట్ అంటారు. అంటే దట్ విచ్ కెనాట్ బి ఇమిటేటెడ్, అంటే మనం దాన్ని ఇమిటేట్ చేయలేం, దాన్ని ఇమిటేట్ చేయలేదే ఇమిటబుల్ అని అంటారు, అంటే అసమానమైనది, సో మార్చలేనిది, ఇమిటబుల్ అంటారు, అంటే దట్ విచ్ కెనాట్ బి ఇమిటేటెడ్. నెక్స్ట్ జూలజిస్ట్ అంటే వన్ హూ స్టడీస్ యానిమల్స్ అండ్ ద బిహేవియర్, యానిమల్స్ కోసం, ఆ యానిమల్స్ ఒక బిహేవింగ్ కోసం స్టడీ చేసేదే జూలజిస్ట్, అంటే జంతువుల శాస్త్రజ్ఞుడు అంటారు. థీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, అంటే దేవుని నమ్మేవాడు, సో దేవునిపై నమ్మకం కలిగిన వాడు, దాన్ని ఆస్తి కూడా అంటారు, నాస్తికుడు దేవుని నమ్మడవాడు. సో థీస్ట్ ఈస్ కాల్డ్ ఎస్ వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ ఇస్ థీస్ట్, దేవుని నమ్మేవాడిని థీస్ట్ అంటారు. సో నెక్స్ట్ పైనీర్ అంటే పర్సన్ హూ ఇస్ ద ఫస్ట్ టు స్టడీ అండ్ డెవలప్ ఏ పర్టికులర్. ఐ విల్ డూ ఇట్ లెసన్లో రామారావు నారాయణ మూర్తి గారిని చూసి మనం ఏటో నేర్చుకుంటాం, అంటే ఇతనే మనకు మార్గదర్శకులు, ఇతను చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ఇతను చూసి మనం ఏదో నేర్చుకోవాలి, అదే పైనీర్స్ అంటారు వాళ్ళని. అంటే పర్సన్ హూ ఇస్ ద ఫస్ట్ టు స్టడీ అండ్ డెవలప్ ఏ పర్టికులర్ ఏరియా ఆఫ్ నాట్. అగ్నోస్టిక్ అంటే వన్ హూ ఇస్ నాట్ ష్యూర్ అబౌట్ ది ఎక్సిస్టెన్స్ ఆఫ్ గాడ్, అంటే ఇందాక చెప్పిన కదా ఆస్తికుడు అంటే థీస్ట్, అగ్నోస్టిక్ అంటే దేవుని నమ్మని వాడు, వన్ ఇస్ నాట్ షూర్ అబౌట్ ది ఎక్సిస్టెన్స్ ఆఫ్ గాడ్. సో దేవుడు కానీ, సో శక్తి కానీ, శక్తి లేదని విశ్వసించే వ్యక్తి అగ్నేయవాది అంటారు అగ్నోస్టిక్. నెక్స్ట్ లింగ్విస్ట్ అంటే ఏ పర్సన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్, పాలిగ్లాట్ అంటే మాట్లాడే భాషలు, లింగ్విస్ట్ అంటే చదువుకునే భాషలు. సో ఏ పర్సన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్ కోసం స్టడీ చేసే వాళ్ళని లింగ్విస్ట్ అంటారు. నెక్స్ట్ పాలిగ్లాట్ అంటే చెప్పాను మాట్లాడే భాషలు, ఏ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. నెక్స్ట్ టీ టాట్లర్ అంటే టీ తాగేవాడు కాదు, టీ టాట్లర్ అంటే వన్ హూ అబ్స్టెయిన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్, మందు ముట్టని వాడు, సో ఆల్కహాల్ ముట్టని వాడిని టీ టాట్లర్ అని అంటారు. సో నెక్స్ట్ ఇన్కారిగబుల్ అంటే ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్, ఒక పర్సన్ కానీ థింగ్ని కానీ మనం దాన్ని కరెక్ట్ చేయలేం, దాన్ని ఇన్కారిగబుల్ అని అంటారు. అంటే దానికి అర్థం సరిదిద్దడానికి వీలు కాని సో సరికానిది అంటారు. సో దాన్ని మనం మార్చలేం, దాన్ని ఇన్కారిగబుల్ అంటారు. నెక్స్ట్ వెర్బోస్ ఇందాక ఫస్ట్ చెప్పుకోను, యూసింగ్ మోర్ వర్డ్స్ దెన్ నీడెడ్. నెక్స్ట్ ఫస్ట్ స్క్రీన్ షాట్ చేసుకుని ఇదే పడుతుంది, దాటి మాత్రం ఇవ్వడం, ఇది చదువుకుంటే మీరు చాలు, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు నీట్గా తెలుగుతో, సో జాగ్రత్త వినండి అమ్మ. ప్రాగ్మాటిస్ట్ అంటే పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సాల్వింగ్
హ్యూమన్ ప్రాబ్లమ్స్ విత్ హెల్ప్ ఆఫ్ రీజన్. థింకింగ్ డీలింగ్ విత్ ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్ వే. సో ప్రాక్టికల్ వేది డీల్ చేసి సో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రాగ్మాటిస్ట్ అని అంటారు. ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సాల్వింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ రీజన్. డిస్క్రిప్టివ్ అంటే వాట్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఎ టాంబ్. సో అంటే చనిపోయిన దీనికి అర్థం ఏంటంటే తెలుగులో చూడు శవాల దగ్గర శవపేటిక మీద సో శ్మశానం మీద సో ఈ ఏజ్లో పుట్టి ఆ ఏజ్లో చనిపోయిన రాస్తారు చూసారా, దాన్నే ఎపిటాప్ అంటారు. సో వాట్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఎ టాంబ్, ఆ టాంబ్ అంటే ఆ ఒక శవాలిది ఒక సమాధి, సవాలి ఒక సమాధి, ఆ సమాధి మీద నేమ్స్ రాస్తారు. సో పలానా ఇతను ఈ ఏజ్లో పుట్టారు, ఆ ఏజ్లో చనిపోయారు, సో అని రాస్తారు. దాన్ని ఎపిటాప్ అంటారు. వాట్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఎ టాంబ్. నెక్స్ట్ ఓమ్ని ప్రెసెంట్, వన్ హూ ప్రెసెంట్ ఎవరి వెరీ, ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం. డిట్రాక్టర్, డిట్రాక్టర్ అంటే వన్ హూ ఏ పర్సన్ హూ ట్రైస్ టు మేక్ సంథింగ్ లెస్ గుడ్ బై క్రిటిసైజింగ్ ఇట్. తెలుగులో చెప్పాలంటే విరోధులు అంటే ఇది విరోధులు అంటే మీకు రెండో జస్ట్ విత్ రే లెసన్లోని కొంతమంది వచ్చి ఒక చార్లతో స్క్రిప్ట్ దాచేస్తారు. డిట్రాక్టర్స్ వచ్చి అంటే కిట్టని వాళ్ళు, విరోధులు. సో అపోజిషన్ పార్టీ అంటారు కదా వాళ్ళు, డిట్రాక్టర్స్ అంటారు మన విరోధులు. దానికి అబ్బాయి పర్సన్ హూ ట్రైస్ టు మేక్ సంథింగ్ లెస్ గుడ్ బై లెట్ గుడ్ బై క్రిటిసైజ్ గిట్, మనలో ఏదో ఒక చెడు వెతుక్కొని దాన్ని కించపరుస్తూ ఉంటారు, వాళ్ళు డిట్రాక్టర్ అని అంటారు. నెక్స్ట్ కార్డియాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అంటే ఏ డాక్టర్ స్టడీస్ అండ్ ట్రీట్స్ హార్ట్ డిసీజెస్. సో హార్ట్ డాక్టర్ని కార్డియాలజిస్ట్ అని అంటారు. సో ఇఫ్ యూ హ్యావ్ చెస్ట్ పెయిన్స్ అంటే చెస్ట్ పెయిన్స్ వచ్చి వాళ్ళు ట్రీట్ చేస్తారు కార్డియో, హార్ట్కి సంబంధించిన డిసీజెస్ అన్ని ట్రీట్ చేసే వాళ్ళు కార్డియాలజిస్ట్ అంటారు. ఏ పర్సన్ హూ స్టడీస్ అండ్ ట్రీట్స్ హార్ట్ డిసీజెస్. సో నెక్స్ట్ ఫిలాంథ్రోపిస్ట్, ఫిలాంథ్రోపిస్ట్ అంటే పర్సన్ హూ డివోట్స్ హిస్ సర్వీస్ ఆన్ వెల్త్ ఫర్ లవ్ ఆఫ్ మ్యాన్కైండ్. అంటే అందరి పట్ల జాలి చూపించి కరుణమయుడు. సో కంపాషనేట్, అందరి పట్ల జాలి చూపించి అంటే అందరికీ హెల్ప్ చేయడం, వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. సో పరోపకారి. సో ఇంకా ఎగ్జాంపుల్ అంటే మదర్ టెరిసా. సో ఫిలాంథ్రోపిస్ట్ అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. రతన్ టాటా అండ్ రామారావు నారాయణమూర్తి గారు. సో వీళ్ళందరూ కూడా ఫిలాంథ్రోపిస్ట్, అందరికీ దాన ధర్మాలు చేస్తూ సో అందరి పట్ల జాలి చూపిస్తూ ఉంటారు. మ్యాన్కి ఏంటంటే మనుషుల పట్ల జాలి చూపించడం. సో ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏంటి, పర్సన్ డివోర్స్ ఈ సర్వీస్ ఆన్ వెల్త్ ఫర్ లవ్ ఆఫ్ మ్యాన్కి. సో తెలుగు మీనింగ్ కూడా మీకు చెప్తాను నీట్గా. సో నెక్స్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ విని షేర్ చేయండి. సో ప్రతి ఒక్క వీడియో కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది. సో నెక్స్ట్ బయోగ్రఫీ, బయోగ్రఫీ అంటే ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై సంబడీ ఎల్స్, మన లైఫ్ హిస్టరీ వేరే వాళ్ళు రాయడం. ఆటోబయోగ్రఫీ అంటే మనం మనమే రాసుకోండి. బయోగ్రఫీ అంటే ఏంటి, ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై సంబడీ ఎల్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ బయోగ్రఫీ, జీవిత చరిత్ర అంటారు తెలుగులో దాన్ని. ఆస్టరిక్స్ అంటే ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ట్. అంటే దానికి అర్థం ఏంటంటే కళా సౌందర్యాత్మక అంటే చాలా అందంగా ఉండడం, సో చాలా సౌందర్యంగా ఉండడం, దాన్నే ఆస్టరిక్స్ అని అంటారు. సైకి ఆర్టిస్ట్, ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ది మైండ్ ఆఫ్ పర్సన్, అంటే పర్సన్ ఒక మైండ్ స్టడీ చేయడం. సో పర్సన్స్ ఒక మైండ్ని స్టడీ చేసే వాళ్ళు ఏమంటారు, సైకి ఆర్టిస్ట్ అని అంటారు. ఆ సైంటిస్ట్, సో ఎవరు సైకి ఆర్టిస్ట్ అంటే ఏంటి, అతను ఒక సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ ఏం చేస్తారు, పర్సన్ ఒక మైండ్ని స్టడీ చేస్తారు. సో తన బిహేవింగ్ ఏంటి, తన ఒక మైండ్ సెట్ ఏంటి, అవన్నీ కూడా స్టడీ చేసింది ఎవరు, సైకియా ఆర్టిస్ట్. ఫిలాసఫర్ అంటే పర్సన్ హూ స్టడీస్ ఇన్ సాల్వింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ విత్ హెల్ప్ ఆఫ్ రీజన్. అప్పుడు ఏమంటారంటే తత్వవేత్త అంటారు. సో ఒక రీజన్ సహాయంతో హ్యూమన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే వాళ్ళని ఫిలాసఫర్ అని అంటారు. జాబ్ అసలు జాబ్ ఏంటి, టేకర్ ఆఫ్ పీపుల్స్ హెల్త్, పీపుల్స్ టీత్, ప్రజలు ఒక టీత్ కోసం జాగ్రత్త చూసుకోవడం. సో దంత వైద్యుని ఏమంటారు, డెంటిస్ట్ అని అంటారు. సో డెంటిస్ట్ అంటే పర్సన్ హూస్ జాబ్ ఇస్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్స్ టీత్. నెక్స్ట్ కల్ప్రిట్ వన్ ఏ పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రాబ్లమ్ ఆర్ ఎ క్రైమ్. ఒక క్రైమ్ కానీ ఒక ప్రాబ్లమ్ కానీ రెస్పాన్సిబుల్ బాధ్యత వహించే వాళ్ళని కల్ప్రిట్ అని అంటారు. అంటే అపరాధి. సో అపరాధిని నేరస్తుడు అంటే కల్ప్రిట్. ఏ పర్సన్ హూ రెస్పాన్సిబుల్ ఒక ప్రాబ్లమ్ కానీ ఒక జరిగిన సిచ్యువేషన్ ఒక క్రైమ్ కానీ మొత్తం బాధ్యత వహించేవాడే కల్ప్రిట్ అంటే దోషి, విక్టిమ్. అలా ఎపిటాప్ వర్డ్స్ ఇన్స్క్రైబ్ అని టామ్ ఇందాక మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వెర్సటైల్, వెర్సటైల్ అంటే వన్ హూ పొస్సెస్ మెనీ టాలెంట్స్, అంటే బహుముఖ, అనేక టాలెంట్స్ ఉన్నవాడు. సో వెర్సటైల్, సో ఎక్కువ టాలెంట్స్ ఉన్నవాడు వాళ్ళని వెర్సటైల్. సో మనుస్క్రిప్ట్ ఏ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ అంటే ఏ బుక్ ఆర్ డాక్యుమెంట్ ఏసే రిటన్ బై హ్యాండ్. సో హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ ఈస్ మ్యానుస్క్రిప్ట్. ఆర్కియాలజిస్ట్ అంటే ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ది రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఫౌండ్ ఇన్ ది గ్రౌండ్. అంటే బిల్డింగ్స్ డిజైన్ చేసేవాడు, బిల్డింగ్స్ని కానీ ఆ బిల్డింగ్ సంబంధించిన వాటిని డిజైన్ చేసేవాడిని ఆర్కియాలజిస్ట్ అని అంటారు. తెలుగులో దీన్ని ఏమంటారంటే పురాతత్వ శాస్త్రజ్ఞుడు. సో పురావస్తు శాస్త్రవేత్త అని కూడా అనొచ్చు. అంటే పర్సన్ స్టడీస్ ది రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఆబ్జెక్ట్స్ ఫౌండ్ ఇన్ ద గ్రౌండ్. సో బిల్డింగ్స్ని స్టడీ చేసేవారు, బిల్డింగ్స్ని జాగ్రత్తగా స్టడీ చేసేవాళ్ళని ఆర్కియాలజిస్ట్ అని అంటారు. నెక్స్ట్ అంబిగ్యూయస్. సో అంబిగ్యూయస్ అంటే ఏ సెంటెన్స్ హూస్ మీనింగ్ ఇస్ అన్క్లియర్, అంటే అస్పష్ట, అంటే అసలు
ఒక అన్క్లియర్ అంటే క్లియర్గా లేదు ఆ సెంటెన్స్ కి సెంటెన్స్ టిఎన్సి. సో ఏ సెంటెన్ ఆ సెంటెన్స్ ఒక మీనింగ్ అసలు క్లియర్గా క్లారిటీగా లేదు, అదే అంబిగ్యస్. డిడాక్టిక్ అంటే సంథింగ్ డిజైన్ టు టీచ్ పీపుల్ సమ్ మోరల్, అంటే మోరల్స్ కోసం చెప్పడం, అంటే ఒక ఎథిక్స్ కోసం చెప్పడం, వాల్యూస్ కోసం చెప్పడం. సో దాన్ని డిడాక్టిక్ అంటారు. అంటే ఉపదేశం ఇవ్వడం అంటే బోధించే రీతిగా మోరల్స్ కోసం చెప్పే విధిగా. నెక్స్ట్ మోనోగమి అంటే ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ వన్ హస్బెండ్, అంటే ఏక అంటే ఒకే భార్యను కలిగి ఉండడం. సో అంటే వాళ్ళకి ఒకటే వైఫ్ ఉండాలి లేదా ఒకటే హస్బెండ్ ఉండాలి, అమ్మాయికి ఒకే హస్బెండ్ ఉండాలి, అబ్బాయికి ఒకే వైఫ్ ఉండాలి. ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ వన్ హస్బెండ్ ఇస్ కాల్డ్ మోనోగమి. నెక్స్ట్ వచ్చి అగ్నోస్టిక్. అగ్నోస్టిక్ అంటే మనం చెప్పుకున్నాం. ఏ ఆర్నిథాలజిస్ట్ అంటే ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికల్లీ, అంటే బర్డ్స్ కోసం స్టడీ చేసే వాళ్ళని ఆర్నిథాలజిస్ట్ అని అంటారు. సో ఇది ఎగ్జాంపుల్ రోబో మూవీలని మీరు విని ఉంటారు కదా, అక్షయ్ కుమార్ అతనేంటి పక్షులు కాపాడుతుంటారు, వాళ్ళనే ఆర్నిథాలజిస్ట్ అంటారు. సో వన్ హూ స్టడీ బర్డ్స్ సైంటిఫికల్లీ, సో బర్డ్స్ కోసం సైంటిఫికల్గా స్టడీ చేసే వాళ్ళని ఆర్నిథాలజిస్ట్ అని అంటారు. సో జియాలజిస్ట్ అంటే దీనికి అర్థం ఏ సైంటిస్ట్, ఏ పర్సన్ హూ స్టడీస్ అబౌట్ అర్త్, అర్త్ కోసం స్టడీ చేసే వాళ్ళని జియాలజిస్ట్ అంటారు. సో ఇది కూడా ఎక్కువ రిపీట్ చేస్తున్నారు కాబట్టి ఇది డిజిటల్గా మీకు నేను చెప్తున్నాను. సో ఇవి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో మొత్తం అన్ని మోడల్ పేపర్స్ ఇప్పటి వరకు ఇచ్చిన పబ్లిక్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మీకు నేను నీట్గా గ్యాదర్ చేసి అది గ్యాదర్ చేయడం కూడా చాలా అంటే కొద్దిగా హార్డ్ వర్క్ అయింది. సో హార్డ్ వర్క్కి కంటే ఫస్ట్ ఇవంతా నేను నీట్గా నేర్చుకొని దాని యొక్క మీనింగ్ కూడా మీకు నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ మీనింగ్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇలా మీకు ప్రతి ఒక్కటి కూడా నేను యూట్యూబ్లో ప్రతి 16 to 32 రోమన్స్ ప్రతిది కూడా నీట్గా అప్లోడ్ చేస్తాను, కొన్ని అప్లోడ్ చేసేసాను. సో ప్రతిదానికి కూడా మీరు చూడండి, ఏ డౌట్ని చూడండి, సెక్షన్ బి అంతా నీట్గా చెప్తాను. అండ్ సెక్షన్ ఏ కూడా నేను ప్యాసేజెస్ కూడా నీట్గా వాటి ఆన్సర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ప్యాసేజెస్ కూడా. సో ప్లీజ్ అవన్నీ మీరు చూడాలి అంటే ఇంగ్లీష్లో మీ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు అంటే బెల్ ఐకాన్ ఒకటి, ఇలాంటి వీడియోస్ నేను ఏది పోస్ట్ చేసిన మీకు అది వస్తూ ఉంటుంది. సో ఇవే కాదు ఇంటర్మీడియట్ సిలబస్ అంటే మెయిన్ కాంపిటేటివ్ గ్రామర్ పార్ట్, గ్రామర్ టాపిక్స్ అన్ని కూడా నేను కవర్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇవి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో ప్లీజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ 10th ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.